సీఎం రేవంత్ టార్గెట్, సీఎం రేవంత్ టార్గెట్ చేసి చాలామంది పార్టీలు, వివిధ రకాలకు సంబంధించినటువంటి నాయకులు, లీడర్లు అందరూ ఒక్కరినే టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితి. అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు, మొదటి నుండి మొదలుకుంటే స్టిల్ నా ఇప్పటి వరకు కూడా ఆయన ఒక్కడు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మీద చెవాకులు అవాకులు పేల్చేటువంటి పరిస్థితి. ఆ చెవాకులు అవాకులు పేల్చేటువంటి పరిస్థితిలో అన్నీ తనై నడిపించేటువంటి పరిస్థితి కూడా మనసులో. అందుకోసమే డిస్క్రిన్షన్ రాసిన జరిగింది ఆయనకు. పార్లమెంట్ ఎన్నికలో కుట్ర పన్నుతున్న ప్రతిపక్షాలు, అసెంబ్లీ స్పీకర్ దళితుని చేసి చరిత్ర సృష్టించిన రేవంత్, ఒక్క మగవాడు రేవంత్ను 100 మంది నాయకులు టార్గెట్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పనిగట్టుకొని పగబడుతున్నారు, కాలమే సమాధానం ఇస్తుంది, ఎన్నికల సరళిలో పైసా ప్రభావం తగ్గుముఖం పట్టింది, ఒక్కరిని చూసి ఆడుకోవాలని చూస్తే ఉక్కు పదం మోపుతాడు, మంచోళ్లకు మంచోడు చెడ్డోళ్లకు చుక్కలు లోపిస్తాడు, రావణ కష్టంగా మారిన రాష్ట్రాన్ని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న రేవంత్, గత కుటుంబ పాలన ప్రశ్నించని మేధావులు సీఎం రేవంత్ను విమర్శిస్తున్నారు, రాష్ట్ర రాజకీయ చీకటి సయ్యద్దులో బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయా, గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై సమీక్షలే రేవంత్ టార్గెట్కు కారణాలా, రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మించుకోవాలి, బరిగెల శివ. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి, ప్రతిపక్షాలను ఏకమై సీఎం రేవంత్ టార్గెట్ చేస్తూ కుటిల రాజకీయాలు తెరలేపుతున్నారని బరిగెల శివ తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తక్షణమే క్షణంగా పసిగడుతున్న బరిగెల శివ, గత ప్రభుత్వం అవలంబించిన సమీ అవినీతి అక్రమాలపై సీఎం రేవంత్ ఉన్నత స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు నిజాలు బహిర్గతం చేస్తున్న సందర్భాన కోపద్రుగులైన ప్రతిపక్షాలు ఉన్నత నాయకులు సీఎం రేవంత్ని సింగిల్గా టార్గెట్ చేసుకుని మగాడి అయితే పలానా పనులు చేయమని రెచ్చగొడుతూ అవహేళన చేస్తూ సాపిగా సాగే రాష్ట్ర పాలనపై తప్పుడు మార్గంలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలకు గాను పోటీ నిలుస్తూ జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీని నిలువరించేందుకు దందవైఖరి కలిగిన నాయకులంతా ఏకమై ఒక్క మగాడిగా పేరుగంచిన సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటే సరిపోతుందని ప్రతిపక్షాలు భావిస్తూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చీకటి సేద్దా కుదుర్చుకొని టికెట్ల కేటాయింపులో బీఆర్ఎస్ ప్రభావం ఉన్నక్కడ బీజేపీ సామాన్య నాయకుని ఎంపిక చేసి, బీజేపీ ప్రభావం ఉన్నక్కడ బీఆర్ఎస్ సామాన్య నాయకుని రంగంలో దింపుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను నిర్వహించే విధంగా గట్టి పోటీనివ్వడానికి తెగ ప్రయత్నాలు కొనసాగిస్తున్న సంగతి రాష్ట్ర రాజకీయాల్లో బట్టబయలైపోయింది. భారతదేశం అభివృద్ధిలో ఎంత వెనుకబడిపోయిందో, దేశం నెలకొన్న ఆర్థిక వనరులకు దోచుకున్న ఆస్తుల వివరాలు పసిగడితే అట్టి తెలిసిపోతుంది. అదే తరాల్లో రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కుటుంబ పాలనకు వాడుకొని ప్రజాధనాన్ని కూడబెట్టుకుని రాష్ట్రంలో సుమారు 750,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపి నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ముసలి కన్నీరు ప్రేమను కనబరుస్తున్నారని శివ ముక్తఖండంతో హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాస్త కూస్త రాష్ట్ర ప్రజలు ప్రయోజనాల కోసం ముమ్మూల ప్రయత్నాలు కొనసాగుతుంటే ప్రతిపక్షాలు పనికిమాలిన విమర్శలు చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి దినదినానికి దెబ్బతింటున్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయి పార్టీనైన బీజేపీతో దోసి కట్టి రాష్ట్ర ప్రజలను మళ్ళొకసారి మోసం చేయాలని ప్రయత్నిస్తూ తద్వారా దేశ రాజకీయాల్లో బీజేపీతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని తీవ్రంగా తపనపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాలు అయితే ఎంత భయంకరంగా ఉన్నా, రాష్ట్ర రాజకీయాలు మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాపాడడం కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇలా చాలామంది అవాకులు చివాకులు పిలుచు ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి 100 రోజుల పరిపాలననే మనం చూస్తున్నాం. 100 రోజుల పరిపాలన మిడ్ది బ్రేసులు ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి చూసినాం. ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎంబటే పార్లమెంట్ ఎన్నికలు రావడంతోనే ఆ 100 ఏదైతే హామీలు ఉన్నాయో, 100 రోజులకు సంబంధించినటువంటి హామీలు, 6 గ్యారంటీల హామీలు కూడా 100 రోజులు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేది. కానీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సాగు చెప్పిల్లో, ఏ కొత్త రాష్ట్రానికైతే ఏ మాటలైతే చెప్పిల్లో, ఆ మాటలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పలేని పరిస్థితి ఉంది. ఇవాళ పురుడు పుట్టిన తర్వాత ఇవాళ 21 చేసిన తర్వాత బర్త్డే ఇవ్వాలి అని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇవే మాటలు చెప్పారు. కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ చేసిన అవినీతి, బీఆర్ఎస్ చేసినటువంటి భయంకరమైనటువంటి అవినీతి, భయంకరమైన దోపిడీ, భయంకరమైనటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్లో ఇష్టానుసారంగా వాటా దోపిడీ ఆ విధంగా చేసి అవన్నీ ఇలా సెట్ చేసుకొని సమాజంలో ఉన్నటువంటి సమాజానికి అందించిన లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు రివ్యూల్ చేస్తూ అనేకమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన మీద అవాకులు చేవాకులు పేల్చు ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి ప్రతిపక్ష నాయకులకు జైబిమ్ డెస్క్లో ఉన్నటువంటి వార్తను ఆధారంగా
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సందర్భంగా రాసిన ప్రధాన వార్త అయితే మనం వచ్చినాం.